భారత భూభాగంలో చైనా కంపెనీలకు సీన్ అయిపోయిందా? భారత సరిహద్దులోకి డ్రాగన్ బలగాలు దూసుకువస్తున్నాయి. గత 4 నెలలుగా భారత్ బోర్డర్ లోనే తిష్టవేశాయి. ఇరు దేశాల మిలిటరీ అధికారుల చర్చల పేరుతో డ్రామా నడుపుతోంది డ్రాగన్. ఆ దేశం నాటకాలను అర్థం చేసుకున్న ఇండియా చైనా దారికి రావాలంటే ఆ దేశ యాప్లు కంపెనీలపై అటాక్ చేయాలని నిర్ణయించింది ఇండియా. చైనాపై భారత ప్రజలు సైతం విసిగిపోయారు. ఆ దేశం ఆడుతున్న డ్రామాలను అర్థం చేసుకున్నారు. అందుకే ఇటీవల చైనా ఉత్పత్తులను ఆ దేశపు కంపెనీలను ఉపయోగించేందుకు వెనకాడుతున్నారు. ఇప్పటికే సుమారు 59కి పైగా యాప్లను నిషేధించింది ఇండియా. త్వరలోనే మరో 300కు పైగా యాప్లు ఇదే లిస్టులోకి రానున్నాయని లీకులు ఇస్తున్నారు అధికారులు. ఇలా చైనా కంపెనీలపై దేశంలో నెగిటివ్ భావన ఏర్పడింది. అందుకే ఇక ఇండియాలో తాము ఎంత మాత్రం తమ పప్పులు ఉడకవని అర్థమైంది. దీంతో ఇక్కడి నుండి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత బెటర్ అని భావిస్తున్నాయట. ఇండియాలో ఇక కష్టమే అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి చైనీ కంపెనీలు. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ యాక్టివిటీస్ను ఆపేసుకున్నాయి. తాజాగా ఇండియాలో అత్యంత భారీ బిజినెస్లు చేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ సంస్థలు కూడా వెనక్కు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఉద్యోగుల తీసివేతకు రంగం సిద్ధం చేసిందట హువాయ్. స్మార్ట్ ఫోన్, టెలికాం రంగాలకు సంబంధించి డివైజ్ల తయారీ ద్వారా హువాయ్ ఇండియాలో భారీ బిజినెస్ చేసుకుంటూ వచ్చింది, భారీగా ఆదాయాన్ని గడించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇండియా నుంచి ఆదాయం తగ్గిపోతుందని ఆ సంస్థ తన తాజా అంచనాలో పేర్కొందిట. అదే సమయంలో ఇక్కడ ఉద్యోగుల తీసివేతకు కూడా ఆ సంస్థ రంగం సిద్ధం చేసినట్టుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా వివో కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి ఆ సంస్థ వైదొలిగింది. వాస్తవానికి చైనీ కంపెనీలపై ఇండియాలో నిషేధం అన్నప్పుడే చాలా మంది దిప్పిపొడిచారు. ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి వివోను తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు. అందుకు తగ్గట్టుగా బీసీసీఐ కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉంది. 400 కోట్ల రూపాయలకు పై మొత్తంతో ఉన్న ఒప్పందం అది. దాంతో వివోను వదిలించుకోవడానికి బీసీసీఐ రెడీ అనలేదు. అనూహ్యంగా వివోనే ఆ ఒప్పందం నుంచి వైదొలిగినట్టుగా తెలుస్తోంది. ఇండియాలో చైనీ వ్యతిరేకత నేపథ్యంలో తమలాంటి సంస్థలపై ఆ ప్రభావం పడుతుందని వివోకు స్పష్టమైనట్టుగా ఉంది. ఇప్పటికే కరోనా లాక్డౌన్ బ్యాక్ డ్రాప్ లో ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పడిపోయింది. ఈ పడిపోక ముందే చైనా కంపెనీల పరిస్థితి మరింత దెబ్బతిన్నదని గణాంకాలు చెప్తున్నాయి. చైనా ప్రొడక్ట్స్ ను కొనకూడదు అని చాలా మంది భారతీయులకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఇక భారీ పెట్టుబడులకు అవి వెనకడుగు వేస్తున్నట్టుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి కూడా వివో వైదొలిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ ఏడాదికి మాత్రమేనట. బహుశా వచ్చే ఏడాది నాటికి ఇండియన్స్ మళ్లీ చైనీ కంపెనీలను మునుపటి స్థాయిలోనే ఆదరిస్తారు అనేది ఆ సంస్థ నమ్మకం కాబోలు. కాస్త వేడి తగ్గితే పరిస్థితి సానుకూలంగా మారుతుంది అనే ఆశాభావం కాబోలు. అందుకే బీసీసీఐతో పూర్తిగా ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదట. ఈ ఒక్క ఏడాదికి రద్దు చేసుకుని అన్ని కుదిరితే వచ్చే ఏడాది నుంచి మళ్లీ ఐపీఎల్ ను స్పాన్సర్ చేస్తుందట ఈ స్మార్ట్ ఫోన్ సంస్థ. వేడి తగ్గడం కోసమే చైనా కంపెనీలు ఎదురు చూస్తున్నట్టున్నాయి. మరి ఈ కంపెనీల ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవరీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.